ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా మరెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ కి హలో వ్యూయర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వాతావరణ అప్డేట్ తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ విధంగా ఉంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనము చర్చించుకుంటామండి ఈ రోజు మనకు వాతావరణం ఏమంటే చాలా అనుకూలిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినామంటే ఇక్కడ మాన్సూన్ ట్రఫ్ అనేది బాగా కిందకి దిగుతుంది అట్ ద సేమ్ టైం ఏమంటే మనకు ఒక ట్రఫ్ లాంటి ప్యాటర్న్ అనేది ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఏర్పడ్డాయి అదేలాగానే మనకు కామ్ విండ్ ప్యాటర్న్ అండ్ కన్వర్జింగ్ విండ్ ప్యాటర్న్ ఇక్కడ చూసినామంటే విండ్ కన్వర్జెన్స్ అనేది మనకు రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తుంది సో ఈ టూ వెదర్ ప్యాటర్న్స్ వల్ల ఈ రోజు మనకు వర్షాలు బాగా పడతాయి అదేలాగానే ఈ రోజే కాదు ఈ వారం పొడవునా మనకు వర్షాలు కురిసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేలాగానే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి చూద్దామండి ఈ రోజు మనకు విండ్ ప్యాటర్న్ వచ్చేసి బాగా కన్వర్జింగ్ ఉంది కాబట్టి అంటే ఒకటేమంటే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మనకు గాలులు వస్తున్నాయి కిందకి అదేలాగానే మనకు కర్ణాటక నుంచి మనకు వెట్ మాయిశ్చర్ అనేది వస్తుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ రోజు మధ్యాహ్న సమయంలో మనకు రాయలసీమలో థండర్ స్టార్మ్స్ అనేవి ఏర్పడతాయి అంటే బాగా ఉరుములతో కూడిన జల్లులు అనేవి రాయలసీమ జిల్లాలో ఏర్పడతాయి అవి ఏమవుతుందంటే బాగా బలపడి రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో మనకు విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఈ రోజు రాయలసీమ జిల్లాలో కనిపిస్తున్నాయండి అంటే ముఖ్యంగా మనకు కడప జిల్లాలో కొంచెం విస్తారంగా పడతాయి అదేలాగానే మనకు కర్నూలు జిల్లాలో కొంచెం విస్తారంగా పడతాయి దానికి తోడుగా మనకు అనంతపురం జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాలో కూడా మనకు విస్తారంగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో రాత్రి టైంలో మనకు ఈ కర్ణాటక నుంచి వచ్చే విండ్స్ వచ్చేసి బాగా స్ట్రాంగ్ అవడం వల్ల మనకి ఏమవుతుందంటే రేపు తలవారుజామున మనకు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు అదేలాగానే మనకు ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడతాయి దానికి తోడుగా మనకు గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మనకు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు రేపు తెల్లవారుజామున మనకు కనిపిస్తున్నాయండి ఇదే కాకుండా ఏమంటే ఇంకో ఇంటర్ కన్వీనియంట్ ట్రఫ్ అంటే ఇక్కడ ఇంకొక ట్రఫ్ అనేది ఏర్పడింది ఈ ట్రఫ్ వచ్చేసి మనకి ఏం చేస్తుందంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు వర్షాలు పెంచుతాయి ముఖ్యంగా మనకు మధ్యాహ్న సమయం నుంచి కొన్ని మేఘాలు ఏర్పడి సాయంకాలం రాత్రి అదేలాగానే అర్ధరాత్రి సమయం దాకా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు అయితే 100% కనిపిస్తున్నాయండి అంటే ముఖ్యంగా మనకు విశాఖపట్నం విజయనగరం అదేలాగానే శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా మనకు తూర్పు గోదావరి జిల్లా వరకు మనకు వర్షాలు పడే అవకాశాలు అంటే కాకినాడ దాకా మనకు వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు ఈ రోజు కనిపిస్తుంది అదేలాగానే మనకు రానున్న రోజుల్లో కూడా అంటే రానున్న ఒక 2-3 డేస్ దాకా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తుంటాయి దానికి తోడుగా మనకు రాయలసీమ జిల్లాలతో పాటుగా మనకు తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు మంచి వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఈ రోజు నుంచి కనిపిస్తుందండి ముఖ్యంగా మనకు హైదరాబాద్ ప్రాంతంలో కూడా మంచి వర్షాలు పడతాయి దానికి తోడుగా హైదరాబాద్ కింద ఉండే ప్రాంతాలైన మహబూబ్ నగర్ కానీ నగర్ కర్నూలు కానీ లేకపోతే మనకు నారాయణపట్నం జిల్లా కానీ లేకపోతే మనకు గద్వాల ప్రాంతంలో కూడా మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది ఈ వర్షాలు ఏమవుతుందంటే మెల్లగా మనకు హైదరాబాద్ ప్రాంతాన్ని దాటుకొని ఉత్తర భాగంలో ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి అదేలాగానే మనకు వికారాబాద్ ప్రాంతం దానికి తోడుగా మనకు నిజామాబాద్ నిర్మల్ దా ప్లస్ మనకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వర్షాలే కాకుండా మనకు తూర్పు తెలంగాణలో కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే మనకు రేపు తెల్లవారుజామున కనిపిస్తుంది ఓవరాల్గా తీసుకున్నామంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వర్షాలు బాగా పెరుగుతాయి అదేలాగానే వర్షాలు బాగా పడే అవకాశాలు అయితే మనకు 100% కనిపిస్తుంది దీంతో పాటుగానే మనకు ఈ వీక్ లో మనకు ఈ వీక్ ఎండ్ లో మనకు ఒక లో ప్రెషర్ వస్తుంది అంటే నేను చెప్పినట్టుగానే 11th or 12th మనకు ఒక లో ప్రెషర్ వస్తుంది 11th or 12th వచ్చిన లో ప్రెషర్ వల్ల మరొకసారి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు వర్షాలు పెరుగుతాయి దానికి తోడుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పెరుగుతాయి ఇది చాలా ఇంపార్టెంట్ వెదర్ అప్డేట్ అండి ఎందుకంటే ఇప్పుడు ఒక బ్రేక్ స్పెల్ లో వర్షం పడుతుంది దీంతో పాటుగానే మనకు రానున్న రోజుల్లో మనకు ఇంకొక యాక్టివ్ స్పెల్ అంటే ఒక లో ప్రెషర్ ఉన్నందువల్ల మళ్ళీ ఒకసారి వర్షాలు పడతాయి సో 2 types ఆఫ్ రెయిన్స్ అనేవి మనం చూస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి తప్పకుండా చాలా చోట్ల మనకు భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి దానికి తోడుగా కొన్ని చోట్ల మాత్రమే స్పెసిఫిక్గా మనము రానున్న రోజుల్లో మనకు గోదావరి జిల్లాల్లో వర్షాలు బాగా చూసే అవకాశాలు అయితే ఉంటున్నాయి ప్లస్ మనకు రాయలసీమ జిల్లాల్లో అయితే మనకు అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయండి ఇది ఎందుకంటే మనకు మాన్సూన్ ట్రఫ్ అనేది కిందకు వస్తుంది కాబట్టి సైంటిఫిక్గా చాలా ఏళ్ళగా హిస్టారికల్ రికార్డ్స్ చూసిన తర్వాత కూడా నాకు ఏమర్థమైందంటే మాన్సూన్ ట్రఫ్ కిందకు వచ్చేటప్పుడు ఎప్పుడు రాయలసీమలో మనకు భారీ వర్షాలు చూస్తాం సో దానివల్ల మనము ఈరోజు ఛాన్స్ ఉంది అదేలాగానే రేపు కూడా ఛాన్స్ ఉంది ఈరోజు మిస్ అయినా కానీ రేపు బాగా పడే అవకాశాలు ఉంటున్నాయి ఈరోజు బాగా పడితే రేపు కొంచెం తక్కువ పడే అవకాశాలు అయితే ఉంటున్నాయి సో హిట్ ఆర్ మిస్ ఛాన్స్ అనేది మనకు రాయలసీమ జిల్లాలో ఉన్నాయి కానీ తప్పకుండా ఈ వారంలో మనకు వర్షాలు అనేది పడే తీరుతుందండి రాయలసీమ జిల్లాలో ఇది అండి ఈరోజు వాతావరణ అప్డేట్ సో ముఖ్యంగా మనకు రానున్న 10 రోజుల్లో చెప్పినట్టుగానే అల్పపీడనం వస్తుంది అల్పపీడనం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడతాయి అదేలాగానే మనకు కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలో కూడా కొన్ని వర్షాలు పడే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కూడా కనిపిస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేలాగానే సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్కి థ్యాంక్స్ అండి మీ ఆశస్సుల వల్లనే నేను అంటే నేను చేసే వర్క్ని వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళ పోర్టల్లో పెట్టారు దాని పోస్ట్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను తప్పకుండా దాన్ని చూసి ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి